నమస్కారం, నేను మీ కుమారాజ్ భరద్వాజ శర్మ. ఈరోజు మనము ముఖ్యంగా జాతక పరిశీలనలో జాతకుని పైన ఏ గ్రహం అనేది ప్రభావం ఎక్కువగా ఉంటే ఆ గ్రహం యొక్క లక్షణాలని అనుసరించి ఆ జాతకుని పైన ఆ ఆకారం కానీ ఆలోచనలు కానీ వృత్తి కానీ వ్యాపారం కానీ అభిరుచులు కానీ ఏదేమైనట్టు కొన్ని ఫలితాలు అనేది నిర్ణయింపబడుతూ ఉంటాయి. అదేంటంటే మనము ముఖ్యంగా జాతక పరిశీలన పైన జాతకునికి ఏ గ్రహాల ప్రభావం అనేది ఉన్నట్టయితే ఆ గ్రహ లక్షణాలతో వాళ్ళు పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనల్లో వాళ్ళ యొక్క అభిరుచులు అనేది పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వీటన్నిటి కూడా మనం నిర్ణయించడానికి కొన్ని రకాలైనటువంటి పాశ్చాత్య సమంటి ఇంగ్లీష్లో కూడా కొన్ని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మనము రవి గురించి తెలుసుకుందాం. రవి, సన్, సూర్యుడు ప్రత్యక్షమైనటువంటి గ్రహం, మనకి నిత్యం కనిపించేటువంటి గ్రహం సూర్యుడు. రవి ప్రభాతాలకి ఆత్మాభిమానం కలిగిస్తూ ఉంటాయి. అంటే ఎక్కువ శాతం కూడా సూర్యగ్రహం అనేది ఆత్మాభిమానం కలిగి ఉంటుంది, చురుకుదనం అనేది ఎక్కువగా ఉంటుంది, ఇతరులను ఆకర్షించే గుణం కలిగి ఉంటారు, సంఘంలో పలుకుబడి అనేది అధికంగా ఉంటుంది, సంఘంలో పలుకుబడి కోసమని వీళ్ళు తాపత్రయపడుతూ ఉంటారు, విశాలమైనటువంటి హృదయాలు కలిగి ఉంటారు, ఆవేశం ఎక్కువ, పొగడ్తలకి తొందరగా లొంగిపోతారు, సంపాదిస్తారు కానీ అశ్రద్ధ వలన ఆ సంపాదన మొత్తం కూడా ఎక్కువగా ఖర్చు చేయడం అనేది చేస్తూ ఉంటారు. ఇక నడి వయసులో ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు రాగానే నడి వయసులో ఈ రవి ఉన్నవారికి గడ్డి జబ్బులు అధికంగా వస్తూ ఉంటాయి. అత్మనైనటువంటి సరైనటువంటి ఆలోచన వీళ్ళకి రావు. అంటే సరైనటువంటి ఆలోచన అనేది వీళ్ళకి సమయానికి రావు. ఆ సమయానికి సరైన ఆలోచన రాకపోకుండా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడతారు. ఒక్కొక్క సమయంలో ఆ దశ అనేది వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టయితే సరైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎక్కువ శాతం కూడా గుండె జబ్బు, వడదెబ్బల వలన ప్రమాదం అనేది కలగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి రవి అధిపతి ఏదంటే సింహం. ఈ సింహరాశి జాతకులు కానీ సింహ లగ్నంలో జన్మించిన జాతకులు కానీ ఎక్కువగా ఈ ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది అనేది మనకు చెప్పబడుతూ ఉంటుంది. ఎక్కువ శాతం కూడా ఈ సూర్యగ్రహం అనేది స్పీడ్నెస్ కారకుడు. ఎక్కువ స్పీడ్గా ఉంటాం, రాజులాగా ఉంటాం, ఒక రాజకీయ పరంగా ముందుకెళ్ళడం కోసం ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా మనకి రవిగ్రహం వలనే ఏర్పడుతూ ఉంటాయి. ఇక తర్వాతది మనము రెండవది చంద్రుడిని తీసుకుందాం. మూన్, చంద్రుడు ప్రత్యక్షమైన గ్రహం, మనకు నిత్యం కనిపించే గ్రహం చంద్రుడు. చంద్రుడు ప్రభావం కలిగిన వారు చిన్న వయసులోనే శ్లేష్మ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే చంద్రుడు మనసు కారకుడు. మనస్సు అంటే హృదయము, గుండె, ఈ మొత్తం కూడా చంద్రుడి యొక్క ఆధీనంలో ఉంటాయని మీకు ముందు క్లాస్లో చెప్పాను. చంద్రుడి యొక్క విషయాల గురించి అందులో చూస్తే మీకు అర్థమవుతుంది. చంద్రుడు ప్రభావం కలిగిన వారు చిన్న వయసులోనే శ్లేష్మ వ్యాధులతో అంటే నిమ్ము వంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. చంద్రుడు మనసు కారకుడు, నీటి కారకుడు, కాబట్టి వీరికి నీటి గండం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు అమావాస్య పౌర్ణం టైపు. 15 రోజులు ధైర్యంగా ఉంటే 15 రోజులు బాధపడతారు. కొంతకాలం ధైర్యంగా ఉంటారు, కొంతకాలం సంతోషంగా ఉంటారు, కొంతకాలం ఉత్సాహంగా ఉంటారు, మరి కొంతకాలము ధైర్యం లేకుండా ఉంటారు. సంతోషం అని కోల్పోయామని ఏదో ఒక రకమైనటువంటి సంతోషం కోల్పోయినట్టు బాధ కలిగి ఉంటారు. ఉత్సాహంగా ఆ యొక్క ఉత్సాహం మొత్తం కూడా నీరు గారిపోతూ ఉంటుంది. కొంతకాలం సంతోషంగా ఉంటారు, కొంతకాలం ఉత్సాహంగా ఉంటారు, మరికొంతకాలం పిరిగితనంతో ఉంటారు, నిరాశతో ఉంటారు, నీరసంగా ఉంటారు. స్నేహితులు అభిప్రాయాలు తరచుగా మారుతూ ఉంటాయి.
ఇక వివాహం తర్వాత వీళ్ళకి కొద్దిగా పెద్ద పొట్ట వచ్చేటువంటి అవకాశాలు కలిగి ఉంటారు. కొంతకాలం ధనవంతులుగా, కొంతకాలం దరిద్రులుగా జీవిస్తూ ఉంటారు. ఎక్కువ శాతం కూడా భోజన ప్రియులు. ఆ భోజనాన్ని తినే విషయంలో కొద్ది కేరింగ్ ఎక్కువ తీసుకుంటారు. బాగున్నప్పుడు మాత్రమే వీళ్ళు తినడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక స్వతంత్రించి సొంతంగా ఏ పని చేయలేరు. సలహా పక్కన ఉన్న కొద్దిగా అడుగుతూ ఉంటారు. నీటిపారుదల, పబ్లిక్, వస్త్రములు, బియ్యం వ్యాపారాలు, పానీయ వ్యాపారాలు వీళ్ళు ఎక్కువగా రాణించగలుగుతూ ఉంటారు. వీళ్ళకి ఎక్కువ శాతం కూడా పాండురోగము, మధుమేహము, శ్వాసకోశ వ్యాధులు, క్షయ వంటివి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మనం చంద్రుడు అధిపతి మనం తీసుకున్నట్టయితే చంద్రుడు దేనికి కారకుడు అంటే కర్కాట లగ్నానికి కారకుడు, కర్కాటకానికి అధిపతి. ఇక కర్కాటక రాశిలో ఉన్నవారు కానీ, కర్కాటక లగ్నంలో ఉన్నవారు కానీ కొద్దిగా ఈ యొక్క ఎక్కువ కర్కాటక రాశిలో ఉన్నవారికి 100% తగులుతాయి, లగ్నంలో ఉన్నవారికి ఒక 60% తగలడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇది మనకి చంద్రుడు గురించి. తర్వాత మనము మూడవ తీసుకున్నట్టయితే కుజుడు, మార్స్ కుజుడు. కుజుడు ఎక్కువ శాతం కూడా శరీర దారుఢ్యాన్ని కలిగి ఎక్కువ పుట్టిగా ఉంటారన్నమాట. త్వరగా ధనాన్ని సంపాదించగలుగుతారు, అంతే వేగంగా ధనాన్ని కూడా ఖర్చు పెట్టగలుగుతారు. బంధుమిత్రులు అంటే అపారమైన ప్రేమ కలిగి ఉంటుంది. వీరు తమ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి ముఖ్యంగా, ఎందుకంటే కుజుడు ఉష్ణగ్రహం. ఉష్ణం అంటే వేడిని విడుదల చేస్తుంది బాగా. సూర్యుడి కంటే 2 రెట్లు విడుదల చేసేటువంటి గ్రహం కుజుడే కాబట్టి వీరికి కోపం ఎక్కువ. కాబట్టి వీరు ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పదవి అంటే ఇష్టం, అధికారం అంటే ఇష్టం, సేవకుల్ని కలిగి ఉండటం అంటే ఇష్టం, కోరికలు అధికంగా ఉంటాయి. దాన ధర్మాలు, పేరు ప్రఖ్యాతుల కోసం దాన ధర్మ అధికంగా చేస్తారు. ఎక్కువ శాతం కూడా యంత్రములు, ఆయుధాలు మొదలగు శాస్త్రాలలో ప్రావీణ్యత పొందుతారు. ఇక యంత్రములు, శాస్త్రములు, యంత్రములు, ఆయుధములు అంటే ఎక్కువ శాతం కూడా మనకి ఉండేది పోలీస్ రంగం కానీ మిలిటరీ రంగం కానీ వీటి రంగంలో. కాబట్టి వీళ్ళు ఎక్కువ శాతం కూడా పోలీసు, మిలిటరీ వంటి శాఖలలో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. ఇక మనకి కుజుడు దేనికి కారకుడు? మేషరాశికి. అదేవిధంగా కింద ఉన్నటువంటి వృశ్చిక రాశికి. ఈ రాశికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ శాతం కూడా కుజుడధిపతి కాబట్టి ఇలాంటి లక్షణాలను ఎక్కువగా కలిగి ఉండటానికి కారకుడుగా చెప్పబడుతూ ఉంటుంది. నెక్స్ట్ 4వది బుధుడు, సౌమ్యగ్రహం. ఎంత సౌమ్యంగా ఉంటాడో అంత అరాచకాన్ని సృష్టిస్తాడు. అది ముందు ముందు కాలం మీకు తెలుస్తుంది. బుధుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. వీరి పెదవుల పైన చిరునవ్వు మెదులుతూ ఉంటుంది. ఇక పొట్టిగా ఉంటారు, చురుకైన వారుగా ఉంటారు. వృద్ధాప్యంలో కూడా యువకుల వలె దీర్ఘమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు. ఇక ప్రతి విషయాన్ని కూడా సందేహంగా చూస్తూ ఉంటారు, సందేహపరులు. వీళ్ళు ఎక్కువ శాతం కూడా నాటక రచయితలు, నటులు, అదేవిధంగా స్కూల్ టీచర్స్. విషయ జ్ఞానం ఎక్కువగా వీరికి ఉంటూ ఉంటుంది. వీళ్ళకి ఎక్కువ శాతం కూడా తలనొప్పి అనేటువంటి భాగం, నరముల వ్యాధులు. నెక్స్ట్ అలసత్వం అంటే ఎక్కువ శాతం కూడా తొందరగా నీరసపడిపోవటం. నెక్స్ట్ పొట్టకు సంబంధించిన అల్సర్ వంటి వ్యాధులు కూడా వీళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీరు ఎక్కువ శాతం కూడా రేడియో, టీవీ, పత్రికా రంగం, ప్రచురణ రంగంలో అంటే ప్రింటింగు, టెలిఫోన్ ఈ రంగాల్లో ఎక్కువగా వీరు రాణిస్తూ ఉంటారు. ఇక మనకి బుధులాధిపతి ఎవరంటే పైన ఉన్నటువంటి మిథున రాశి, కింద ఉన్నటువంటి కన్యారాశి. ఈ రెండు కూడా ఈ విధంగా ఉండడానికి మనకి బుధుడు చెప్పబడుతూ ఉంటుంది. నెక్స్ట్ 5వది గురుడు, బృహస్పతి గురుడు. గురుడు ఎక్కువ శాతం కూడా లావుగా తగ్గ పొడవును కలిగి మంచి ఆకారాన్ని కలిగిన వారై ఉంటారు. లావుకు తగ్గేటువంటి పొడవును కలిగి ఉండటానికి, మంచి ఆకారాన్ని కలిగి ఉండటానికి, అందంగా ఉండటానికి, హైట్ ఎక్కువ శాతం కూడా 5.5 పైన ఉండటానికి మెయిన్ కారకులు. వీరికి ఆహారము,
వస్త్రము సౌఖ్యములకి కొదవ ఉండదు. సంప్రదాయాల పట్ల నమ్మకము దైవభక్తి కలిగి ఉంటారు. పండితులు చట్టము ధర్మము అనే గౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది. విద్యా సంస్థలతో సంబంధం కలిగి ఉంటారు. వీళ్ళ కంఠధ్వని అనేది చాలా చక్కగా ఉంటుంది. విశాలమైన కనులు నుదురు కలిగి ఉంటారు. ఆకర్షణవంతంగా ఉంటారు. చూడంగానే అమ్మాయిలైతే ముద్దు పెట్టుకునే విధంగా, అబ్బాయిలైతే హ్యాండ్సమ్ అంటారు. ఆ విధంగా ఉండటానికి ముఖ్యంగా అంతా కలిగి ఉంటారు వీళ్ళు. వీళ్ళకి ఎక్కువ శాతం అజీర్ణ వ్యాధులు, ఏదంటే చెత్త గడ్డి గాధం అన్నీ తినేస్తూ ఉంటారు. కాబట్టి అజీర్ణ వ్యాధులు ఎక్కువ వస్తాయి వీళ్ళకి. శరీర బరువు అనేది పెరగటం అనేది ఎక్కువగా వీళ్ళకి అనారోగ్యం కలగజేస్తూ ఉంటుంది. వీళ్ళకి దేవాలయాలు, బ్యాంకు, ఎల్ఐసి వంటి సంస్థలలో రాణిస్తూ ఉంటారు. గురుడధిపతి అయిన వాళ్ళు ఎక్కువ శాతం న్యాయశాస్త్రంలో, జ్యోతిష శాస్త్రంలో ప్రావీణ్యం అని కలిగి ఉంటారు. ఇక మన గురుడధిపతి అయినటువంటి రాసులు ఏంటంటే, ఒకటి ధనుస్సు రాశి, రెండవది మీనరాశి. ఈ రెండు రాశులు ఈ విధంగా మనకి గురుడు గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆరవది శుక్రుడు, వీనస్. శుక్రుడు చాలా అందమైన వాడు కాబట్టి వీళ్ళు కూడా అందమైన వారుగా ఉంటారు. శరీర సౌష్ఠవాన్ని కలిగి ఉంటారు. మంచి బలంగా ఉంటారు. సామాన్యంగా వీరికి బట్టతననేది ఉండదు. సంగీతం అంటే ఎక్కువగా ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. లలిత కళలకు సంబంధించేటువంటి వాటి మీద ప్రీతి ఎక్కువగా ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్, లలిత కళలు అంటే డ్యాన్సు, పాటలు, ఇవన్నీ వస్తాయి మనకి. ఇక సినిమాకు సంబంధించిన మొత్తం దీనిలో వస్తాయి లలిత కళలు. లలిత కళల మీద ఎక్కువ వీళ్ళకి ప్రీతి ఎక్కువగా ఉంటుంది. ఇక వీళ్ళకి ఏంటంటే జనాకర్షణ ఎక్కువ. ఒక అమ్మాయి పోతుందంటే 10 మంది దృష్టి అమ్మాయి మీద పడుతూ ఉంటుంది. జనాకర్షణ ఎక్కువ. అందుకనే వీళ్ళు సినిమా హీరోయిన్స్, హీరోలు అనేవాళ్ళు ఎక్కువగా దీంట్లో వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ధనము, ఆహారము, గృహము, సుఖాలకి ఎటువంటి లోతు ఉండదు వీరికి. పుట్టిన దగ్గర నుంచి మరణించేంతవరకు స్త్రీలతో అనేది ఎక్కువ శాతం కూడా అదుపులో ఉంచుకోవాలన్నమాట. వీళ్ళు ఎక్కువగా పురుషులు స్త్రీలకు లొంగిపోయేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వీరు ఎక్కువ నటులు గాను, గాయకులు గాను, వస్త్రములు అమ్మేవారు గాను, వస్త్రములు సంబంధించిన తయారు చేసేవారు గాను, అలంకార సామాగ్రి తయారు చేసేవారు గాను, బ్యూటీషియన్స్ అంటారు అలంకార సామాగ్రి, బ్యూటీషియన్స్, టైలర్స్, సినిమాలు కట్టే టైలర్స్, ఇవన్నీ కూడా ఇంకా పూలు వంటి వాణిజ్య రంగాల్లో కూడా మంచిగా రాణిస్తూ ఉంటారు. వీళ్ళకి ఎక్కువ శాతం కూడా ఎప్పుడు ఏదో రకమైన టెన్షన్ ఉంటుంది. టెన్షన్ జీవితం వెళ్తుంది కాబట్టి ఎక్కువ శాతం రక్తపోటు, రక్త సంబంధమైన వ్యాధులు. ఇక శుక్రుడు అందంగా ఉంటారు కాబట్టి ఇతర స్త్రీలతో ఎక్కువ కలవడం వల్ల సుఖ వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ శుక్రుడు అధిపతి. ఇక మనకి శుక్రుడు అధిపతి రెండు రాశులకు ఆధిపత్యం వహిస్తున్నాడు. ఒకటి వృషభానికి, రెండవది తులకి. ఇక ఏడవది శని. శనిగ్రహం. శని ఎక్కువ శాతం కూడా సన్నగా పొడువుగా ఉంటారు. కన్నులు గుంటలు పడి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుమానం ఎక్కువ. ఎక్కువ ఒంటరితనాన్ని కోరుకుంటూ ఉంటారు. ఆకలి తక్కువగా ఉంటుంది. మూఢాచార పరులు అన్నమాట. మూఢాచారాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. కష్టజీవులు. దీర్ఘ కోపాన్ని కలిగి ఉంటారు. దీర్ఘ ఆలోచన ఎక్కువగా ఉంటుంది. నడక ఆలోచన అనేది మందంగా ఉంటాయి. వాతము, అజీర్ణము, శ్వాసకోశ వ్యాధులు అనేది ఎక్కువగా ఉండవచ్చును. కార్మిక శాఖ, ఆరోగ్య శాఖ, పరిశోధన శాఖ, మారిటోరియం వంటి వాటిల్లో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు ఈ యొక్క శనిగ్రహం వాళ్ళు. ఇక శని మనకి అధిపతి అయినటువంటి గ్రహాలు రెండు. ఒకటి మకరం, పక్కనే ఉన్నటువంటి కుంభం. ఈ రాశి వాళ్ళు ఎక్కువ శాతం కూడా ఇలాంటి గుణాలను కలిగి ఉంటారని శాస్త్రం చెప్తూ ఉంటుంది. శని ఎక్కువ శాతం సన్నగా పొడవుగా ఉంటారు. కన్నులు గుంటలు పడిన వాళ్ళకి ఉంటారు. వీరికి ఎక్కువ అనుమానం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఒంటరితనాన్ని కోరుకుంటారు. ఆకలి తక్కువగా ఉంటుంది. మూఢాచారాల పరులుగా ఉండటానికి ఎక్కువగా ఉంటుంది. ఎంత కష్టపడతా అంత జీవులు అన్నమాట.
దీర్ఘ కోపం ఎక్కువగా ఉంటుంది, దీర్ఘ ఆలోచన కూడా ఎక్కువగానే ఉంటుంది. నడక ఆలోచన అనేది మందంగా ఉంటాయి. వాతము, అజీర్ణము, శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వీళ్ళకి ఉంటూ ఉంటాయి. నెక్స్ట్ వీళ్ళు కార్మిక శాఖ, ఆరోగ్య శాఖ, పరిశోధన శాఖ, మారిటోరియం, అదేవిధంగా కొన్ని కొన్ని మంది పోలీస్ శాఖలో కూడా ఉండడానికి ఎక్కువగా రాణించడానికి శని అధిపతిగా చెప్పబడుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎనిమిదవది, ఎనిమిదవది మనకి రాహు. శని అయిపోయాడు కాబట్టి నెక్స్ట్ రాహు. రాహుగ్రహం, రాహు పితామహుడు, వృద్ధాప్యము కలిగించే గ్రహము, శ్వాసకోశ సంబంధ వ్యాధులు కలిగించే గ్రహము, భాష అనేది మార్చే గ్రహము, అసత్యం అనేది పలికించే గ్రహము, భ్రమలో ఉండడానికి కారకుడు. ఎక్కువ శాతం కూడా వాయువు సంబంధించినటువంటి భాగాల్ని ఇబ్బంది పెట్టడానికి కారకుడు. విచారం కలిగిస్తూ ఉంటారు. మనిషి మెదడును మొత్తాన్ని కూడా పురుగు వల్ల తొలుస్తూ ఉంటాడు. అంటే వీడు ఒక మెంటల్ గార్డర్ అంటారు కొంతమంది. అంటే మెదడులో పురుగు ఒక గంట మంచుకుని ఒక గంట పిచ్చోలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. దాన్ని మరకతము అంటారు. జూదరి, జూదాలారి. ఈ రాహు నడిచినప్పుడు ఏం చేయ ఎక్కువ శాతం కూడా ఏం చేస్తారంటే, రాహు దశ నడిచిన వాళ్ళు గమనించండి, జూదం ఆడుతూ ఉంటారు బాగా. జూదరు అనమాట. ఎక్కువ శాతం కఫాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు నిమ్ము వంటి ప్రాబ్లమ్స్తో కలిగి ఉంటారు. ఇక నిద్రలేచే టైం అనేది వీరికి అసలు ఉండదు. ఎప్పుడు లేస్తారో ఎప్పుడు పడుకుంటారు అనేది ఒక టైం అనేది లేకుండా ఉంటుంది. రాజ్యాన్ని పరిపాలించేటువంటి ప్రీతి కలిగి ఉంటారు. ఎక్కువ శాతం కూడా బయట ప్రదేశాలు అంటే అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ ఇలాంటి వాటికి వెళ్ళిపోవడానికి, బయట ప్రదేశాలు బతకడానికి కారకుడు. అదేవిధంగా అప్రశుద్ధమైనటువంటి, పరిశుభ్రం లేనటువంటి వాటిని తినడానికి కారకుడు. ఎక్కువ శాతం కూడా వీళ్ళకి వచ్చేది ఏంటంటే నులి పురుగుల వ్యాధులు లాంటివి, కుల్మ రోగము. అంటే మెదడుకు సంబంధించినటువంటి వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి మెయిన్గా మనకి రాహు కారకుడు. ఇక తొమ్మిదవది కేతు. అయితే రాహుగ్రహం అనేది ఏ స్థానంలో కూర్చుంటే ఆ స్థాన రాశి యొక్క ఫలితాన్ని రాహు అందిస్తుందని ఒక మార్గం ఉంది. కానీ వృషభానికి ఉచ్చ స్థానం అయితే కింద ఉన్నటువంటి తులా అనేది దీనికి నిజస్థానంగా చెప్పబడుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ కేతువు. కేతువు శాస్త్రము, మాతామహుడు అంటే తాత, స్నేహము, తపస్సు, మోక్షము, దేవతోపాసన, మంత్రం, వేదం, వేదాంతము, వైద్యము, జ్వరము, వైద్యం ఇలాంటి మొత్తం కూడా కేతు అధిపతి. వీళ్ళకి ఎక్కువ శాతం కూడా జ్వరము రావటం, అదేవిధంగా నపూంసక లక్షణాలు రావటం, మసూచి లాంటి వ్యాధులు కలుగుతూ ఉంటాయి. ఈ విధంగా కేతుని చెప్పారు. కేతు మహాదశ నడిచింది అంటే యోగ దశ అయిందనుకుంటే వాడు వేదాంతంలో, శాస్త్రంలో, వైద్యములు అన్నింటిలో నెంబర్ వన్గా ఉంటాడు. అదే దశ లేకపోయినట్టయితే అనేక రకాలైన కష్టాలు పడుతూ ఉంటారు. ఎక్కువ శాతం జ్వరం వ్యాధులతో, అనారోగ్యంతో పీడిస్తబడుతూ ఉంటుంది కేతువు. ఇక కేతువు మనము సింహం అధిపతిగా చెప్పబడుతూ ఉంటుంది. ఇక మకరంలో ఆయన నీచత్వ కారకుడు కొంతమంది చెప్తూ ఉంటారు. ఇది కేతువు గురించి. ఇది రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు కేతువుల యొక్క వాటి యొక్క ముఖ్య ఏంటంటే లక్షణాలు. ఈ లక్షణాన్ని మనం బేస్ చేసుకొని జ్యోతిష్ శాస్త్రంలో ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చాడు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ రవిగ్రహం అనేటువంటి రాశి వాళ్ళు వచ్చారు, సింహరాశి వాళ్ళు వచ్చారు. సింహరాశి వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు ఎక్కువ శాతం కూడా స్పీడ్గా ఉంటారు. అన్ని రకాలుగా మూఢనమ్మకాలని కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు దేన్ని ఒక పట్టాన్ని నమ్మరు. ఇలాంటి వాటిని మనం స్పీడ్గా తెలుసుకోవడం కోసము రవి యొక్క ఉద్దేశం చెప్పబడింది. చంద్రుడు మనసు కారకుడు, వీళ్ళు స్మూత్గా ఉంటారు. అదేవిధంగా శ్లేషమైనటువంటి వ్యాధులతో కలిగి ఉంటారు. ఇలాంటి మొత్తం కూడా మనకి చంద్రుడుగా చెప్పబడుతుంది. ఒక్కొక్క గ్రహం అనేది ఒక్కొక్కటువంటి పార్ట్ను కలిగి ఉంది. ఇవన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకోండి. అందరూ కూడా వీటిని ఖచ్చితంగా చదవాలి. ముందు ముందు కాలంలో మనకు వచ్చేటువంటి క్లాసులలో ఈ యొక్క లక్షణాలు అనేది చాలా ముఖ్యమైనటువంటి పార్ట్గా చెప్పబడుతుంది. గ్రహ లక్షణాలు అంటారు వీటిని. ఈ విధంగా మనకి 9 గ్రహాల యొక్క లక్షణాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రహ లక్షణాలతో పాటుగా మనకి ఇంకోటి ఏంటంటే, మిగతా 2 గ్రహాలు ఉన్నాయి. ప్లూటో వంటి ఒక గ్రహం ఉంది, నెప్ట్యూన్ వంటి ఒక గ్రహం ఉంది. మరి వీటి గురించి మనం కూడా తర్వాత క్లాసులో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ క్లాస్ అందరూ కూడా దయచేసి
ఒక బట్టి పట్టే విధంగా ఉండాలి. అందరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. దయచేసి మీ క్లాస్ మీకు ఏ విధంగా అర్థమైందనేది నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ తెలియజేయండి. దాన్ని బట్టి మనం ఏమైనా నేను మార్పులు చేర్పులు చేయాలనేటువంటి విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక కామెంట్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి. మీ కోమర్రాజు భరద్వాజ్ శర్మ.